చైనాలో 1000 కిలోమీటర్ స్పీడ్ వెళ్లే అల్ట్రా హైట్ స్పీడ్ యుహెచ్ఎస్ ట్రైన్ ని సక్సెస్ఫుల్ గా డెమోన్స్ట్రేట్ చేశారు. మ్యాగ్లెవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ శాంగ్జీ ప్రావిన్స్ లో టెస్ట్ చేశారు. యుహెచ్ఎస్ ట్రైన్ మ్యాగ్లెవ్ ట్రాన్స్పోర్టేషన్ ని చైనా ఏరోస్పేస్ మరియు ఇండస్ట్రీ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేశారు. మ్యాగ్లెవ్ టెక్నాలజీ అంటే మ్యాగ్నెటిక్ లేవియేషన్. దీనికోసం స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ని యూజ్ చేస్తారు. ఈ మ్యాగ్నెట్స్ స్ట్రాంగ్ ఎనర్జీ వల్ల ట్రైన్ ని ట్రాక్ మీద లిఫ్ట్ చేస్తాయి. అలా చేయడం వల్ల ట్రైన్ వీల్స్ అండ్ రైల్వే ట్రాక్ మధ్య ఫ్రిక్షన్ ఉండదు. అల్ట్రా హై స్పీడ్స్ అచీవ్ చేస్తూ ట్రైన్ ట్రాక్ కి వీల్స్ కి గ్యాప్ ఉండడం వల్ల నాయిస్, వేరే ఇతర వైబ్రేషన్స్, మూమెంట్ డిస్టర్బెన్సెస్ ఉండవు. గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ఈ టెస్ట్ ని 2 కిలోమీటర్ లాంగ్ పైప్ లైన్ లో వాక్యూమ్ కండిషన్స్ లో మ్యాగ్నెవ్ టెక్నాలజీ ట్రాక్ మీద ట్రయల్ రన్ కండక్ట్ చేశారు. ట్రయల్ రన్ లో నావిగేషన్ సిస్టమ్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తూ సేఫ్ గా ఎక్కడ ఆగాలో, ఎక్కడ స్టార్ట్ అవ్వాలో, టర్నింగ్స్ ఉన్న దగ్గర స్టేబుల్ గా మెయింటైన్ చేస్తూ సస్పెన్షన్ ని టెస్ట్ చేశారు. ట్రైన్ మాక్సిమం స్పీడ్ ని అచీవ్ చేసింది. ముందుగా అనుకున్న ప్రీసెట్ వాల్యూస్ ని అన్ని సిస్టమ్స్ నార్మల్ గా వర్క్ చేస్తూ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. వీళ్ళు యుహెచ్ఎస్ మ్యాగ్లెవ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ని April 2020 స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏరోస్పేస్ టెక్నాలజీ అండ్ గ్రౌండ్ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ కలిసి వర్క్ చేస్తూ 1000 కిలోమీటర్ స్పీడ్ ని అచీవ్ చేశారు. అయితే ఇలాంటిది మొదటగా కమర్షియల్ ట్రైన్ కి 2004 లోనే మ్యాగ్లెవ్ టెక్నాలజీని యూజ్ చేసి హై స్పీడ్స్ ని అచీవ్ చేశారు. ఇలాంటి టెక్నాలజీ జపాన్, సౌత్ కొరియాలో కూడా ఆపరేషన్ లో ఉంది. యుఎస్ లో కూడా చాలా స్టేట్స్ లో సిటీస్ ని సిటీస్ కనెక్ట్ చేయడానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ప్రెసెంట్ బాల్టిమోర్, వాషింగ్టన్ డీసీ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చైనాలో కంప్లీట్ అయితే గనుక బీజింగ్ టు షంఘాయ్ కి మామూలుగా 4 గంటల 30 నిమిషాలు పడుతుంది. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్ తో 1 గంట 30 నిమిషాల్లో చేరుకోవచ్చని చెప్తున్నారు. అంటే సుమారు 3 అవర్స్ టైం తగ్గిపోతుంది. ఫ్యూచర్ ట్రైన్ ట్రావెల్ సిస్టమ్ ని ఇది కంప్లీట్ గా మార్చేస్తుంది. చూడాలి ఇది ఫ్యూచర్ లో ఇంకెలా ఉండబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ కి.